నమస్తే మాధవన్న, అటు రండి. రే, రెండు బాటిల్ తీసుకురా. తీసుకోండి. నేను రాలనుకున్నావు కదా అప్పు సామే, మనం ఎప్పుడు గొడవ పడ్డా కూడా నువ్వు పిలిచావని నేను వచ్చానంతే. సరే, ఎలా ఉంది మన హాస్పిటల్? ఎందుకు అప్పు సామి, ఏ అనవసరం ఖర్చంతా? ఇదంతా ఎవరి కోసం? మీ నాన్న బాగా సంపాదించి నీకు ఇచ్చాడు కదా. నా తండ్రి నాకు బాగా ఆస్తి వదిలేనట్టు నంబియారు తండ్రి తనకు చాలా చెడ్డ పేరు సంపాదించాడు. తలరాత. నమస్తే. ఇదిగో అవును పట్టుకో, నేను వెళ్ళి అప్పు సామి ఫోటో తీసుకొస్తాను. నువ్వు కూడా అప్పు సామిని కన్నేసించావు కదా చంద్రిక. నెక్స్ట్ డెలివరీ ఈ హాస్పిటల్లో నీకు, ఇప్పుడే బుక్ చేసేసుకో. కాసుకోనండి, ఎందుకు ఇంకా రాలేదు? నీకు ఏదైనా తెలుసు? నువ్వు ఇక్కడే నిల్చుంటే సరిపోతుందా? లోపలికి వెళ్ళి అన్ని పనులు చూడు. దాని గురించి ఏం ఆలోచించకండి. డాక్టర్ అంబికాకి చైర్ నుంచి బోర్డు దాకా అంతా రెడీ. బాగా జంప్ చేస్తున్నారు. రంగస్వామి పూర్తిగా మారిపోయాడు, అంతా అప్పు స్వామి డబ్బులే. గొడవ రోజు వస్తుందని ఊరికే చెప్పారా? ఏంది దాని తర్వాత అందరికి సరిపోతుందా? బడివేలు, ఈరోజు ఖర్చు పెట్టిన లెక్కలు రాసావా? రాసి పెట్టాను. ఎమ్మెల్యే వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. రండి రండి రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. హాస్పిటల్ తెరిచిపెట్టడానికి మనం పెద్ద సంబరాలు ఏం చేయలేదండి. అయినా సాంప్రదాయాన్ని కోసం రెండు ముక్కలు మాట్లాడతాను. మన ఊరు ప్రజలకు ఇంకా పక్కనూరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. తక్కువ ధరలో మంచి వైద్యం అందరికి నేనందిస్తాను. ఇంకా ఈ విషయం కూడా చెప్పాలి కదా, అంబికాని చదివించి డాక్టర్ చేయడానికి ఇందాక నాకు 282,200 రూపాయలు ఖర్చు అయ్యాయి. హాస్పిటల్ కట్టడానికి, దానికి కావాల్సిన వస్తువులు కొనుక్కోడానికి 114,325 రూపాయలు ఖర్చు అయ్యాయి. అవన్నిటికీ లెక్కలు రాసి పెట్టాను. అంబిక తిరిగి ఇవ్వాలని ఏం అవసరం లేదు, అయినా ఒక లెక్క ఉండాలి కదా, అందుకే చెప్పాను. టైం అయింది. మన గౌరవనీయమైన ఎమ్మెల్యే గారికి వెంటనే వెళ్లాల్సి ఉంది కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. మన ఈ హాస్పిటల్ తెరిచిపెట్టడానికి గౌరవనీయమైన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నాను, రండి. గౌరవనీయులైన ప్రజల్లారా, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యేగా వచ్చిన నేను 5 సంవత్సరాలకు ముందు అంబికాను సత్కరించడం జరిగింది. అప్పుడు నేనేం మాట్లాడానంటే, అదే విధంగా ఈ హాస్పిటల్ యొక్క ఓపెనింగ్ కి ఈ జనం అందరి ముందు నన్ను పిలిచినందుకు చాలా గర్వపడుతున్నాను. అంబికాని డాక్టరే కాకుండా ఆమె చేసే సేవకి ఈ ఊరు అండగా ఉండడానికి తన సొంత డబ్బుతో హాస్పిటల్ కట్టించిన ఈ అప్పు స్వామి ఈ ఊర్లో ఉన్నందుకు మీరంతా గర్వపడాలి, ఇందులో సందేహమే లేదు. డాక్టర్ అంబిక యొక్క తెలివితేటల వల్ల, అప్పుస్వామికి ఉన్న మంచి మనసు వల్ల వీళ్ళిద్దరు ఒకటయ్యారంటే చెప్పాలంటే ఈ హాస్పిటల్ ఒక పుణ్యస్థలం అవుతుంది. అప్పుస్వామి, నేను బయలుదేరుతున్నాను. టీ తాగి. పర్వాలేదు, నేను బయలుదేరుతున్నాను. మడివేలు సార్ వస్తున్నారు. రండి, వెళ్దాం పదయ్య. మీద ఎవరు చుట్టానికి ఉండాలి ఇక్కడ? ఎన్ని రోజులకు చూస్తాం, ఎందుకు నిలబడ్డారంతా? వెళ్ళండి ఇంటికే. ఒరే పరమ, ఈ రంగస్వామి ఏంట్రా నంబియారితో తిరుగుతున్నాడు? ఏదైనా గొడుపుడని ఉందా? నంబియారికి తగినడే రంగస్వామి, అందువలనేమో. సంతోషంగా వెళ్ళి చైర్లో కూర్చోండి డాక్టర్. అరే కూర్చోండి డాక్టర్. కూర్చోమ్మా. హాస్పిటల్ మీకు నచ్చినట్టుందా? ఇవంతా నువ్వు చెప్పినట్టే రెడీ చేశాను. ఇంకా ఏదైనా కావాలైనా చెప్పు, అది చేస్తాను. ఇదిగో నర్సులు కూడా రెడీ. సుందరి, అంబుజం, సరస్సు. వేరొక హాస్పిటల్ నుంచి బాగా పనిచేసే వాళ్ళు ఏరి మరీ తీసుకొచ్చాం. ముగ్గురికి చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. కంపౌండర్ రాము రెడీ. ఇతనే నేను కొత్తగా అపాయింట్ చేసిన కంపౌండర్. నమస్కారం. ఇది మన బ్రోకర్ రామన్న కదా, ఇతనెల్లా కంపౌండ్ రాగలుగుతాడు? దానికి క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ అంతా కావాలి. అదంతా లేకుండానా వీడికి సూది ఇవ్వడం కూడా వచ్చంట? ఏంట్రా, మరి బ్రోకర్ కావడానికి ముందు 3 నెలల పాటు వెటనరీ హాస్పిటల్లో కంపౌండర్ గా చేసిన అనుభవం ఉంది. ఉన్నా అవన్నీ కరెక్ట్ గా ఉండదు.
నువ్వు ఇప్పుడు అలా అంటే ఎలా? నా డబ్బులతో కట్టిన హాస్పిటల్లో నేను ఒకని చేర్చానంటే అంతే, దాన్ని ఎవరు మార్చలేరు. ఎరా, ఒక యజమానికి అంత హక్కు లేదా? అలా ఉండా తీరాలంటే అటెండర్గా ఉండొచ్చు కదా. పర్లేదు, అలాగే కానిద్దాం. ఈ అటెండర్ పోస్ట్ కంపౌండర్ కంటే పైన రాదు కదా, నర్సుకి కంప్యూటర్కి మధ్యలో వస్తుంది. అయితే సరే, అదంతా వదిలేండి. హాస్పిటల్ పూర్తి అయింది, ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. అవును, డాక్టర్ని ఈ రోజు నుంచే వైద్యం చేయించమని చెప్పండి. నీకు వ్యాధస్తులు ఎవరు లేరే? అయితే మొదటి పేషెంట్ నేనే. అలాగా, ఏ జబ్బు లేకపోతే నువ్వెట్లా పేషెంట్ అవుతావు? నాకు రోగం లేదని ఎవరు చెప్పారా? డాక్టర్, రాత్రి అయితే ఛాతిలో ఒక మంట, కడుపులో కూడా ఒక మంట, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఏదో విచిత్రమైన శబ్దం, గుండె అతివేగంగా కొట్టుకుంటుంది, తర్వాత ఈ తలనొప్పి, కంటినొప్పి, కంటి నుంచి చెవుకెళ్లే దారులు, ఏదో ఒక సమస్య, నిద్రే పట్టట్లేదు. వి అప్పుస్వామి, హైట్ 5'7", వయసు 35. సిస్టర్, సిట్రాసైకిల్ ఇంజెక్షన్ తీసుకురా. సూర్యా, ఇదిగో ఇది చూసావా, ఇదే నా నమ్మికకు కొన్న మొదటి గిఫ్ట్. ఇది 2 సంవత్సరం తర్వాత కొన్న గిఫ్ట్. ముత్యాలున్న బ్రిస్ట్ వాచ్, ఇష్టపడి డిజైన్ చేయించిన గాజులు, నెక్లెస్, ఒడ్యారం, కాంచీపురం పట్టు చీర, పెళ్లి పందిట్లో కట్టుకోవడానికి. తనకు తెలియకుండా ఇలాగ నువ్వు ఒక్కడే మాట్లాడకుండా చాలా? తనకు కూడా చెప్పాలి కదా. తనకు చెప్పాలి, తనకి ఇదే సరైన సమయం. ఒకవేళ తను కూడా దానికోసమే వేచి ఉంటుందేమో. ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు మీరు చూసారా, అంబికా జ్ఞానం ఇంకా చదువు అప్పుస్వామి శక్తితో కలిస్తే, అంటే మేమిద్దరం ఒకటవుతే ఈ హాస్పిటల్ ఒక పుణ్యస్థలంగా మారుతుందని. అప్పుడు మీరందరూ అంబికా మహాన్ని చూసారా? నేను నీకేం చెప్పాలో తెలియట్లేదు. నీ మనసులోనే పెట్టుకుని మాట్లాడుకుంటా 5 సంవత్సరాలు అయిందిరా. తన మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుందిరా? అదే తను చెప్పేసింది కదా, నేనే తనకి దేవుడని. స్వామికి ప్రేమికుడికి వ్యత్యాసం ఉంది. తనకు అంతా నేనేం చెప్పింది? అది సొంత తండ్రిగా అనుకుని మీ దగ్గర చెప్పుండొచ్చు కదా. అప్పుడు తనకు నాకేదో ఒక సంబంధం ఉందన్నారు కదరా మీరు. అది అప్పుడు, ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు కదా. మీ అందరికి మనసాక్షే లేదా? నా బాధ మీకు తెలియట్లేదు. తెలుసు, 4 ప్లగ్లు తాగిన నువ్వు ఫుల్ బాటిల్ తాగినా కూడా మత్తెక్కడం లేదు. దీని కెపాసిటీ ఎక్కువగా ఉంది. కామెడీ చేయమాక, వాడు చాలా సీరియస్ గా ఉన్నాడు. అంబిక నాదే, తనకు నా మీద ప్రేమ ఉంది, మాకు పెళ్లి జరుగుతుంది. నువ్వు మా మీద కొప్పడితే ఏంటి ప్రయోజనం చెప్పు. అప్పుస్వామి, బ్రోకర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలతో మాట్లాడే అనుభవం నాకు ఉంది. అమ్మాయిల మనసు గురించి నాకు తెలుసు. అంబిక ఇప్పుడు మామూలు అంబిక కాదు, డాక్టర్ అంబిక. పదవీ స్థానం మారడం వల్ల అమ్మాయి మనసు కూడా మారి ఉండొచ్చు. అవును, దాన్ని మనోశాస్త్రంలో ఎన్ఫోమోనియాక అని అంటారు. అది ఏదైనా సరే, ఇంక మీద దీన్ని లాక్కుంటా పోకూడదు. ఎంత తొందరగా చెప్పగలవు అంత తొందరగా నీ ఆశని చెప్పే. మేమంతా అండగా ఉంటాం. అయితే రేపే ఈ విషయం నేను అంబికతో చెప్తాను. ఖచ్చితంగా, తప్పకుండా. ముందులు కరెక్ట్ గా టైంకి తీసుకోండి. భార్గవి అమ్మ, మీరా? మీకు ఇంకా ఒళ్ళు సెరవాలేదా? అది సెరవాలంటే నువ్వే మనసు పెట్టాలి. ఇది చూడండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయ నువ్వు, నా హాస్పిటల్ కదా, వెయిట్ చేయ నువ్వు. నా తర్వాత కదా నీకు వేరే ఎవరైనా. ఇప్పుడు మీకేం కావాలి? నేను నీతో ఒకే ఒక విషయం మొత్తం చెప్పాలి.